నీ తలంబుల కన్నా నా తలంబులు ఉన్నతమైనది అని దేవుడు చెప్తున్నాడు. ఆకాశం భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉన్నదో నీ తలంపుల కన్నా నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. పేరెంట్స్ మాటలు ఎలా ఉంటుంది తెలుసా? కాకరకాయలాగానే. ఇక్కడ కూర్చున్న పిల్లలకు కాకరకాయ కూర తయారు చేసి పెడితే ఎంతమంది ఇష్టపడతారు? ఈరోజు ఇంకేం లేదా మమ్మీ, నానా కాకరకాయ చాలా మంచిది, అందులో ఐరన్ ఉన్నది, అందులో అవి ఉన్నది, ఇవి ఉన్నది, అవేమీ నాకు అవసరం లేదు, నాకు నోటికి రుచికరమైనది కావాలి. అదే 40 ఇయర్స్ పెద్దగా వారు దాటిన వాళ్ళను కాకరకాయ కూర అంటే వారు ఎంతో ఆనందంగా తింటారు. ఏం ఆనందం ఇందులో? ఈ చేదు కలిగిన వస్తువును ఎట్లా ఇష్టపడతారు అని యవనస్తులైన పిల్లలు అనుకుంటారు. కనుక గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం చేదుగా ఉన్నది భవిష్యత్తులో నీకు ఆరోగ్యం కలుగజేసే. ఉసిరికాయ నోటిలో వేసినప్పుడు అది చేదుగా ఉంది, అది ఇష్టపూర్వకంగా తినాలని అని అనిపించదు, కానీ అది ఎంతసేపు నోట్లో ఉంటుందో అది మధురంగా మారుతుంది. మన జీవితంలో దేవుని సందేశములు కూడా కొంతమందికి నచ్చదు. అస్తమాన హెచ్చరికలు, అస్తమాన వార్నింగ్స్, అస్తమానం కరెక్షన్స్, అస్తమానం ఏమీ ప్రోత్సహించే ముచ్చట్లు లేదు. దేవుడు తన వాక్యం చేత మనల్ని ఏం చేస్తారు? దాని బ్యూటీ అర్థం చేసుకోవడానికి 35 ఇయర్స్ ఎదురు చూడాల్సిన అవసరం. 35 సంవత్సరాలలో చెప్తారు ఆ ప్రతి మాట కూడా నన్ను నిలబెట్టింది. 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకు ఆ మాటలు నిలబెట్టిన మాటలు కాదు, కూలగొట్టిన మాటలు, గాయపరచిన మాటలు, వేదన కలుగజేసిన మాటలు, రక్తం కారినట్లు ఏడిచిన మాటలు. మన పిల్లలందరూ 30 సంవత్సరాలు జీవించి కుప్పగూలడానికి మనం ఆశించడం లేదు. వారందరూ 100 ఇయర్స్ సక్సెస్ఫుల్లీ వారి లైఫ్ కొనసాగించాలని మనం ఆశిస్తున్నాం. వారందరూ దేవునికి ప్రయోజనకరమైన బిడ్డలుగా నిలబడాలని మనం ఆశిస్తున్నాం. వారి జీవితం దేవునికి మహిమార్థమైనదిగా ఉండాలని మనం కోరుచున్నాం. కనుక వీ మస్ట్ థింక్ సూపర్ న్యాచురల్లీ. మానవాతీతమైన ఆలోచన మనలో కలగాల్సినటువంటి అవసరం ఉంది. వెన్ వీ కనెక్ట్ టు ద సూపర్ న్యాచురల్ పవర్, ద సూపర్ న్యాచురల్ పవర్ విల్ ఫ్లో ఇన్ టు అవర్ లైఫ్, దెన్ వీ విల్ బిహేవ్ అబోవ్ న్యాచురల్. మనము సామాన్యమైన ఆలోచన విధానము కన్నా పైన సంచరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకే మీలో కొందరితో మాట్లాడుచున్న వారికి చాలా ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే మీలో చాలా తెలివిగల మాటలు ఉన్నాయి, మీ డిసిషన్స్లో మంచి నిర్ణయాలు ఉన్నాయి, అది మీ ఫ్రెండ్స్కి ఇష్టమే. అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్షిప్ ఇస్ ఇంపార్టెంట్, అది మంచిది కూడా, కానీ ఫ్రెండ్షిప్ నిన్ను లోకంలో ముంచి వేసేటువంటిది అయి ఉండదు. నేను చెప్పిన ఉదాహరణ మరలా చెప్తున్నాను, బోట్ సంచరించడానికి నీళ్ళు అవసరం, అది ఇసుక మీద సంచరించేది కాదు. బోటు నీళ్ళలో సంచరించేది, అది కోనేరులో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ దాన్ని నడపచ్చు. కానీ బోటు లోపలికి నీళ్ళు వచ్చిందనుకోండి, అది మునిగిపోవడం ఖాయమే. లేక వచ్చినటువంటి ఆ రంధ్రము గుండా నీళ్ళు అది శీఘ్రముగా లోపలికి వచ్చి నీ దోణను ముంచివేసే ప్రమాదం ఉంది. కనుక వాటికి గుడ్ బై చెప్పవలసిన అవసరం. దేవుడు ఈ జీవితాన్ని విజయవంతంగా ముందుకు నడిపించి మనలని ఆశీర్వదించి ఉన్నతమైన స్థాయిలో ఉన్న మనల్ని నిలబెట్టడానికి దేవుడు మనతో అంటున్నాడు, బీ కేర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, థింక్ సూపర్ న్యాచురల్లీ. నీవు మానవాతీతమైన జ్ఞానము సంపాదించడానికి దేవునితో కనెక్ట్ చేయబడవలసినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు తనతో కనెక్ట్ అవుచున్న తన బిడ్డలను అద్భుతమైన రీతిగా దేవుడు నడిపిస్తాడు, అద్భుతమైన రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు.